దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ చరణము. యెహోవాను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, ఎవని మనస్సు మన దేవుడైన యెహోవా మీద ఆనుకొనునో వారినందరినీ ఆయన పూర్ణ శాంతి గలవారిగా కాపాడతారు. ఎలయనగా వారు ఆయన యందు విశ్వాసముంచి ఉన్నారు కనుక వారు కదిలింపబడరు. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. మహోన్నతుడైన యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. కష్టకాలములోనూ క్లిష్టమైన పరిస్థితుల మధ్యను ఆపత్కాలములో మనమున్నప్పుడు ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన శరణుజొచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయరు. వారినందరినీ కనికరించి ఆయన కృపయు కనికరమును తన మంచితనమంతటినీ చూపించి చెదరిపోయిన తమ పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి పాడైపోయిన వారి పరిస్థితులన్నిటినీ మరలా బాగుచేసి నూతనమైన ఆశీర్వాదములను ఆయన వారికి దయచేస్తారు. ఆయనను నమ్ముకొని ఆయన అడుగుజారడలో నడుచు వారికి అందరికీ ఆయన ఆశ్రయముగా వారి పక్షమునందు వారికి తోడుగా నిలిచి వేటగాని ఉరిలో నుండి వారిని విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా వారిని రక్షిస్తారు. ఆయన తన రెక్కలతో మనలను కప్పి రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను మనము కలవరపడకుండా ఆయన మనకు భద్రతనిచ్చి మన ప్రాణములకు నెమ్మదిని కలుగజేస్తారు. మన ప్రక్కను 1000 మంది కూలినను, మన కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయమును మన దరి చేరనీయరు. మన మార్గములన్నిటిలో మనలను కాపాడుట కొరకు ఆయన మనలను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. వారు మన పాదములకు రాయి తగులకుండా తమ చేతుల మీద మనలను ఎత్తిపట్టుకుంటారు. మనమాయనకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేస్తారు. పడిన స్థితిలో నుంచి మనలను పైకి లేవనెత్తి మన జీవితమును స్థిరపరుస్తారు. ఆయన మన పాదములను తొట్టిల్లనియ్యరు. మన కుడి ప్రక్కన యెహోవా మనకు నీడగా ఉంటారు. మన చుట్టుప్రక్కల ఎలాంటి కరువు పరిస్థితులు ఎదురైనా ఆయన పిల్లలుగా మనకు ఏ లోటు రానియ్యక ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తారు. ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకం నుంచి సమస్తమును ఆయనకు అనుకూలముగా నడుచుకుందాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మిమ్మును ఆశ్రయించు వారికి అందరికీ మీరు ధన్యకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మాకు తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.